Dear students, welcome to Brain Badge Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkat Lakshmi Narayana Kudumula. ఈ క్లాస్లో మనం ఏప్రిల్ 30వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్రతిరోజు మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 11:30 AM కి మీకు లైవ్లో అందించడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అయ్యి ఈ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో లైవ్లో జాయిన్ అయితేనే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి లైవ్ చాట్లో మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మీకు 11:30 AM కి ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ లైవ్. సో అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి నోట్స్ మొత్తం కూడా మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ .com అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. సో దీన్ని కూడా మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ .com వెబ్సైట్ వెళ్ళి అక్కడ యూట్యూబ్ ట్యుటోరియల్స్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో బ్రెయిన్ బజ్ అకాడమీ .com వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ రీడ్ దీస్ కరెంట్ అఫైర్స్ ఆల్సో, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కరెంట్ అఫైర్స్ చదవడం కూడా ఇంపార్టెంట్ క్లాసెస్ విన్న తర్వాత, అప్పుడు మాత్రమే మీకు అన్ని కూడా గుర్తుంటాయి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి బ్రెయిన్ బజ్ అకాడమీ .net వెబ్సైట్ ద్వారా, సో .com కాదండి .net. సో బ్రెయిన్ బజ్ అకాడమీ .net వెబ్సైట్ ద్వారా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది, ఆన్లైన్ టెస్ట్ సిరీస్. సో మీకు ప్రతి ఒక్క టెస్ట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ May 1st నుంచి NCERT బేస్డ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ తీసుకొని జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. APPSC Group 2కి ఏ విధంగా ఏ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అవసరమో ఆ లెవెల్లో మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అన్ని విధాలుగా జనరల్ స్టడీస్లో మిమ్మల్ని క్లియర్గా దీంట్లో టెస్ట్ చేయడం జరుగుతుంది, జనరల్ స్టడీస్. సో కాబట్టి దీంట్లో మీకు ఇండియన్ ఎకానమీ ఉంటుంది, అలాగే హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మొత్తం జనరల్ స్టడీస్ మొత్తం కూడా దీంట్లో కలిపి మీకు ఓవరాల్గా షెడ్యూల్ కూడా ఇచ్చేస్తున్నాం. సో మీరు ఏ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఏ బుక్స్ చదివి అటెంప్ట్ చేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చింది. సో దాని ప్రకారంగా మీకు ఎవ్రీ టెస్ట్కి మినిమం 1 వీక్ గ్యాప్ ఉంటుంది. ఈ 1 వీక్లో మీరు ఆ బుక్స్ చదివి ఈ టెస్ట్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు జనరల్ స్టడీస్లో 100% స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎక్కువగా జనరల్ స్టడీస్ వీటన్నిటిలో క్వశ్చన్స్ NCERT బేస్డ్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో బట్ NCERT మీకు తెలుగు చాలా అవైలబుల్ ఉండదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుందండి, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో జస్ట్ 1 సబ్స్క్రిప్షన్తో మీకు 2 లాంగ్వేజ్లో క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి. సో మీరు లాంగ్వేజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, 2 లాంగ్వేజ్లో డిస్ప్లేస్ అవుతాయి. సో కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, 2 లాంగ్వేజ్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అవర్ కాంటాక్ట్ నెంబర్ 9505330093. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు 24/7 మీకు దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకుంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, May 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓవరాల్గా 27 టెస్ట్లు ఉంటాయి దీంట్లో, 27 టెస్టుల్లో 2445కి పైగా క్వశ్చన్స్ మీకు ఉంటాయండి, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. సో జస్ట్ 9 రూపీస్కి మీకు ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది, జస్ట్ 9 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో యూ కెన్ ఫాలో ఓవరాల్గా NCERT బేస్డ్ NCERT బుక్స్ మేము చదవలేకపోతున్నాం, NCERTలో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని ఎవరు ఫీల్ అవ్వద్దు. సో మీకు ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది, తెలుగులో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, 2 లాంగ్వేజ్లో టెస్ట్ సిరీస్ ఉంటుందండి. సో తప్పకుండా ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ బ్రెయిన్ బజ్ అకాడమీ .net ఈ ఎగ్జామ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇస్తాను, యూ కెన్ ఫాలో దట్. ఓకే రైట్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో మనం ప్రతి సంవత్సరం కూడా April 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే, అంతర్జాతీయ నృత్య దినోత్సవం. సో అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా April 29వ తేదీన జరుపుకోవాలని చెప్పేసి అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ అలాగే యునెస్కో ఈ రెండు కూడా యునెస్కోకి సంబంధించి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటుంది, ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఈ రెండు కూడా పార్ట్నర్షిప్ అయ్యి మెయిన్గా ఈ రోజుని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించాం. సో అయితే ఎందుకు అసలు April 29వ తేదీనే ఈ విధంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి మీరు డిసైడ్ చేసి అంటే, సో యాక్చువల్గా April 29వ తేదీన ప్రముఖ క్రియేటర్ ఆఫ్ మోడర్న్ బ్యాలెట్ జీన్ జార్జెస్ నావెర్రే
ఈ జీన్ జార్జెస్ నావర్రే అనేటువంటి ఈ వ్యక్తి యొక్క జయంతి ఏప్రిల్ 29. సో ఇతని యొక్క జయంతి రోజునే మనం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో, కొరియోగ్రాఫర్స్ కానీ లేదంటే డాన్సర్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం కోసంగా, సో వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఉందో దానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక మెసేజ్ గా ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఇంటర్నేషనల్ డాన్స్ డేని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 29వ తేదీన జరుపుకుంటున్నాం. సో అలాగే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ దీన్ని స్థాపించింది 1948వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ లో ఉంటుందండి. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సో నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే, మూసివేయబడిన ఉత్తర ధ్రువం యొక్క అతిపెద్ద ఓజోన్ రంధ్రం. సో యాక్చువల్ గా ఈ ఓజోన్ పొరని మనం తీసుకుంటే, ఓజోన్ పొర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ భూమి మీద మానవాళి మనుగడికి చాలా ఇంపార్టెంట్ ఓజోన్ పొర. ఓజోన్ పొర లేకపోయినట్టయితే, ఓజోన్ పొర దీనికి ఈ విధంగా హోల్స్ ఎక్కువగా పడ్డా, ఈ ఓజోన్ పొర లేకపోయినా మన భూమి మీద మానవాళి కానీ సమస్త జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఈ సూర్యునికి మన భూమికి మధ్యలో ఈ ఓజోన్ పొర ఉంటుంది. సూర్యుని నుంచి నిరంతరం ఈ అతినీల లోహిత కిరణాలు మన భూమి ఉపరితలం వైపు రిలీజ్ అవుతూ ఉంటాయి. అతినీల లోహిత కిరణాలు సూర్యుని నుంచి, సో ఈ విధంగా అతినీల లోహిత కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి రాకుండా వాటిని ఆపేటువంటిది ఓజోన్ పొర అండి. వాటిని ఆపేది ఓజోన్ పొర. సో అయితే ఈ అతినీల లోహిత కిరణాలు భూమి మీదకి వస్తే ఏంటి ప్రమాదం? సో ఈ అతినీల లోహిత కిరణాలు భూమి మీదకి వచ్చి డైరెక్ట్ గా మన భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి మీద పడినప్పుడు, మానవాళి మీద కానీ వీటి మీద పడినప్పుడు, ఇది ఎక్కువగా స్కిన్ క్యాన్సర్స్ అండ్ అనేక రకాలైనటువంటి క్యాన్సర్ని ఏర్పాటు చేస్తుంది, క్యాన్సర్ని ఇది సృష్టిస్తుంది. సో ఆ క్యాన్సర్ల కారణంగా ప్రతి ఒక్క జీవరాశి కూడా ఇక్కడ మరణించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విధంగా మన భూమిని రక్షిస్తున్నటువంటిది ఓజోన్ పొర. బట్ ఈ ఓజోన్ పొరకి ఇప్పుడు హోల్స్ పడుతున్నాయి, ఓజోన్ పొరకి హోల్స్ పడుతున్నాయి. సో దానికి కారణం కూడా మన మానవులు చేసేటువంటి వేరు వేరు కార్యక్రమాలు. సో మనం రిలీజ్ చేసేటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పొల్యూటెంట్స్ కాలుష్య పదార్థాలు, కాలుష్యకాలు అన్ని కూడా వెళ్ళి ఈ ఓజోన్ పొరతో చర్య జరపడం వలన ఓజోన్ పొరకి ఇప్పుడు హోల్స్ పడుతున్నాయి. సో అయితే యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా ఈ ఓజోన్ పొరకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా హోల్స్ పడుతూ ఉంటాయి. సో ఈ ఆర్కిటిక్ పైన, ఈ ఆర్కిటిక్ పైన ఓజోన్ ఏదైతే ఉందో, ఈ ఓజోన్ లో ఎక్కువగా ఈ విధమైన చర్యలు జరుగుతాయి. ఎందుకంటే మన భూమి రౌండ్ గా ఉంటుంది కాబట్టి, మన భూమి రొటేషన్ అవుతున్నప్పుడు, మన భూమి తనదుబ్బుతాను తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పొల్యూటెంట్స్ అన్ని కూడా అక్కడ ఆర్కిటిక్ ప్రాంతం అనేది చాలా క్లియర్ గా ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఈ ఓజోన్ తో చర్య జరపడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతానికి వెళ్ళి ఓజోన్ పొరతో ఈ పొల్యూటెంట్స్ అన్ని కూడా చర్య జరపడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఓజోన్ పొరకి యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో హోల్ పడుతుంది. ఇది సాధారణంగా జరిగేటువంటిది ప్రతి సంవత్సరం. కానీ ఇప్పుడు 2020వ సంవత్సరంలో మార్చి 2020నే ఈ ఓజోన్ పొరకి హోల్ పడిందండి. ఓజోన్ పొరకి యాక్చువల్గా 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఓజోన్ పొరలో అతిపెద్ద రంధ్రం ఇక్కడ వీళ్ళు గుర్తించారు, చాలా పెద్ద రంధ్రం. సో అయితే ఇది యాక్చువల్గా ఎప్పుడు పడుతుంది, జూలై నుంచి సెప్టెంబర్ వరకు పడుతుంది. బట్ ఇప్పుడు అసాధారణ టైంలో 2020 మార్చిలో ఈ విధంగా ఈ ఓజోన్ పొరకి ఈ హోల్ పడింది. సో ఈ విధంగా ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ 2011వ సంవత్సరంలో ఈ ఓజోన్ పొరకి ఈ విధంగా అసాధారణమైనటువంటి టైంలో హోల్ పడి ఓజోన్ క్షీణత ఆ టైంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2020వ సంవత్సరంలో మార్చిలో జరిగింది. సో అయితే ఈ విధంగా 2020 మార్చిలో ఈ ఓజోన్ పొరకి ఆర్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొరకి 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఉత్తర ధ్రువంలో ఓజోన్ పొర రంధ్రం మూసివేయబడిందని చెప్పేసి రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఓజోన్ పొరలో ఇటువంటి రంధ్రాలు మొత్తం కూడా ఈ దక్షిణ ధ్రువంలో ఆర్కిటిక్ పైన ముఖ్యంగా జూలై నుంచి సెప్టెంబర్కి వస్తుంటాయి. సో ఈ సంవత్సరంలో కొంచెం ముందుగా రావడం జరిగింది. సో మార్చి 2020లో వచ్చింది. సో బట్ ఇది క్లోజ్ అయిపోవడం జరిగింది. సో అయితే ఇక్కడ కోపర్నికస్ వాతావరణ మార్పు సేవ అంటే ఏమిటి?
సో ఈ కోపర్నికస్ వాతావరణ మార్పు సేవ దీన్ని గమనించింది. దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు దీని గురించి ఇప్పుడు ఇది ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి ఓజోన్ పొర రంధ్రం మూసివేయబడిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క వాతావరణ పర్యవేక్షణ సేవ అండి. ఈ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనేది యూరోపియన్ యూనియన్ లో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఈ 27 సభ్య దేశాలకు సంబంధించి వాతావరణ పర్యవేక్షణ సేవ కోపర్నికస్ వాతావరణ సేవ. సో ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మొత్తం కూడా ఏ విధమైనటువంటి వాతావరణ మార్పులు జరుగుతున్నాయి అన్నీ కూడా అధ్యయనం చేస్తుంటుంది. సో యాక్చువల్ గా ఒక మన భూమి మీద జరిగేటువంటి వాతావరణ మార్పులు కన్నింటినీ కూడా సక్రమంగా మనం గుర్తించాలంటే దానికి ఈ విధంగా మనకి ఉత్తర ధ్రువం చాలా ముఖ్యమైనటువంటిది. సో ఎందుకంటే ఉత్తర ధ్రువంలో మొత్తం కూడా మంచు ఉంటుంది కదా. ఉత్తర ధ్రువ ఆర్కిటిక్ ప్రాంతం మనం తీసుకుంటే ఆర్కిటిక్ ప్రాంతంలో మొత్తం కూడా మంచు ఉంటుంది కాబట్టి సో ఈ మంచు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ విధమైనటువంటి వాతావరణ మార్పు వచ్చినా సరే దాన్ని అక్కడ గమనించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా ఈ వాతావరణ మార్పుల అనుసరణని అధ్యయనం చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి చాలా ముఖ్యమైనటువంటి వాతావరణ పర్యవేక్షణ సేవ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్. సో ఇది రీసెంట్ గా దీన్ని గమనించడం జరిగింది. ఓజోన్ పొరకి పడినటువంటి ఈ హోల్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి ఇది ప్రకటించిందండి. COVID-19 టూల్స్ యాక్సిలరేటర్ కి యాక్సిస్ ప్రారంభించిన G20. సో G20 అనేది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ 20లో మన భారతదేశం కూడా ఒక సభ్యదేశం. సో ఇది రీసెంట్ గా ఈ COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడం కోసంగా సౌదీ అరేబియా దేశం యొక్క అధ్యక్షున COVID-19 టూల్స్ యాక్సిలరేటర్ కి యాక్సిస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ COVID-19 ఏదైతే ఉందో COVID-19 మహమ్మారి, సో దీన్ని ఎదుర్కోవడం కోసంగా దానికి కావాల్సినటువంటి వేరు వేరు కార్యక్రమాలు ఈ విధంగా G20 నిర్వహించడం జరిగింది. G20లో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా కలిసి ప్రతి ఒక్కటి కూడా COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడం కోసంగా, దీన్ని లేకుండా చేయడం కోసంగా, దీన్ని నిర్మూలించడం కోసంగా ప్రతి దేశం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి. ఓకే, సో రీసెంట్ గా G20 COVID-19 టూల్స్ యాక్సిలరేటర్ కి యాక్సెస్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని సౌదీ అరేబియా దేశం యొక్క అధ్యక్షతన నిర్వహించింది. సో ఎందుకు సౌదీ అరేబియా దేశం యొక్క అధ్యక్షత నిర్వహించిందంటే, యాక్చువల్ గా 2020 నవంబర్లో ఈ G20 శిఖరాగ్ర సమావేశాన్ని సౌదీ అరేబియా దేశంలోని రియాద్లో నిర్వహించున్నారు. అంటే ప్రస్తుతం ఈ G20కి అధ్యక్షత వహిస్తున్నటువంటిది సౌదీ అరేబియా దేశం. సో అయితే ఇక్కడ G20 గురించి మనం క్లియర్ గా చూద్దాం. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ మన ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు దీంట్లో ఉన్నాయి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా దీంట్లో ఉన్నాయి. సో మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి దేశాలు. సో ఈ విధంగా ఈ దేశాలన్నీ కూడా కలిసి 1999 సెప్టెంబర్ 26న ఒక గ్రూప్ గా ఏర్పాటు అవడం జరిగింది. సో దీన్ని మనం G20 గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం G20 గ్రూప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. సో ఈ విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా G20 గ్రూప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ G20 గ్రూప్ అనేది ఓవరాల్ గా ప్రతి సంవత్సరం కూడా ఒక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో ప్రస్తుతం ఏ దేశంలో అయితే ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించబోతారో ఆ దేశం దీనికి యాక్చువల్ గా అధ్యక్షత వహిస్తుంది. సో అయితే ఇప్పుడు 2019 సంవత్సరంలో రీసెంట్ గా ఈ G20 శిఖరాగ్ర సమావేశం, G20 14వ శిఖరాగ్ర సమావేశాన్ని దీనికి సంబంధించి జపాన్ దేశంలోని ఒసాకాలో నిర్వహించడం జరిగింది. సో తర్వాత 15వ శిఖరాగ్ర సమావేశాన్ని 2020 నవంబర్ 21-22 తేదీల్లో సౌదీ అరేబియా దేశంలోని రియాద్లో నిర్వహించబోతున్నారు. సో కాబట్టి ఇప్పుడు G20కి అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం సౌదీ అరేబియా దేశం. సో కాబట్టి ప్రస్తుత చైర్మన్ సౌదీ అరేబియా, సౌదీ అరేబియా దేశం యొక్క రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. అలాగే సో ఈ G20 మనం తీసుకుంటే G20 అంటే 20 సభ్యులు దీంట్లో ఉంటారు. సో 20 సభ్యుల్లో యాక్చువల్గా 19 వచ్చేసి వ్యక్తిగత దేశాలు, ఇండివిజువల్ కంట్రీస్ దీంట్లో సభ్య దేశాలు ఉన్నాయి. మరొకటి వచ్చేసి యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అంటే దీంట్లో 27 సభ్య దేశాలు ప్రస్తుతం ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ దీంట్లో ఒక సభ్యునిగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా మొత్తం 19 దేశాలు, అలాగే ఒక యూరోపియన్ యూనియన్ దీంట్లో సభ్యులుగా ఉన్నారండి. సో ఈ 19 ఈ ఓవరాల్ 20 దేశాల్లో 28లో మన భారతదేశం కూడా ఒక సభ్య దేశం. సో సభ్య దేశాలని మనం చూస్తే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, మన భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్,
సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా టర్కీ యునైటెడ్ కింగ్డమ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో ఇవి యాక్చువల్గా ఈ 19 కూడా ప్రస్తుతం ఈ G20లో సభ్యదేశాలు మరొకటి యూరోపియన్ యూనియన్ సో ఇవి దీంట్లో సభ్యదేశాలు ఇవన్నీ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా G20 యొక్క మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశాన్ని 2008వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించడం జరిగింది అలాగే 2019వ సంవత్సరంకి వచ్చేసరికి 2019 సంవత్సరంలో 14వ G20 సమావేశాన్ని జపాన్ దేశంలోని ఒసాకాలో నిర్వహించారు తర్వాత 2020వ సంవత్సరంలో ఈ G20 శిఖరాగ్ర సమావేశాన్ని సౌదీ అరేబియా దేశంలోని రియాద్లో నిర్వహించబోతున్నారు తర్వాత 16వ G20 శిఖరాగ్ర సమావేశాన్ని 2021వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని బారీలో నిర్వహించబోతున్నారు ఇటలీ దేశంలోని బారీలో అలాగే 17వ శిఖరాగ్ర సమావేశాన్ని 2020వ సంవత్సరం 2022వ సంవత్సరం మన భారతదేశమిక రాజధానిటువంటి న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు సో ఈ G20 శిఖరాగ్ర సమావేశాన్ని నెక్స్ట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ ఇక్కడ మనకి ఓవరాల్ గా 20 సభ్య దేశాలను 20 సభ్య దేశాలను ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో దీనికి వస్తే గుర్తుపెట్టుకోవడానికి G5 ప్లస్ G8 ఈ రెండు సెపరేట్ సెపరేట్ గా గుర్తుపెట్టుకోండి G5 లో ఉన్నటువంటి సభ్య దేశాలంటి G8 లో ఉన్నటువంటి సభ్య దేశాలంటి తర్వాత కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి సో ఆ ఎక్స్ట్రా మీరు ఎక్స్ట్రా కంట్రీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విధంగా G5 ప్లస్ G8 ప్లస్ ఎక్స్ట్రా కంట్రీస్ ఈ G5 కంట్రీస్ G8 కంట్రీస్ ఏమైనా ఉన్నాయి మీరు ఒకసారి నెట్ లో సెర్చ్ చేయండి సో వీటిని మీరు రాసుకుంటే G5 కంట్రీస్ ఇవి G8 కంట్రీస్ ఇవి అలాగే ఎక్స్ట్రా సమ్ కంట్రీస్ ఉంటాయి సో ఇవి 13 కాకుండా 7 ఎక్స్ట్రా కంట్రీస్ సో వీటిని గుర్తుపెట్టుకుంటే యు కెన్ రిమెంబర్ దిస్ సో నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే భారతదేశం యొక్క కోవిడ్-19 తక్షణ ప్రతిస్పందనకి మద్దతుగా 1.5 బిలియన్ల రుణం ప్రకటించడం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో ఆసియా అభివృద్ధి బ్యాంకు మన ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ కోవిడ్-19 మహమ్మారి ఏదైతే ఉందో దీన్ని ప్రతి దేశం కూడా ఎదుర్కోవడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకును మనం తీసుకుంటే ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుతం 68 సభ్య దేశాలు ఉన్నాయండి ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాలు 68 సభ్య దేశాలు సో ఈ 68 సభ్య దేశాల్లో కూడా ఈ కోవిడ్-19 మహమ్మారితో పోరాటానికి కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి దీన్ని ఈ దేశాల నుంచి పూర్తిగా నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆసియా అభివృద్ధి బ్యాంకు కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి ఒక్క దేశానికి కూడా దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలకి ప్రతి దేశానికి కూడా రుణం అందించడం జరుగుతుంది సో ఈ విధంగా మన భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు మన భారతదేశం రెండు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది 1.5 బిలియన్ US డాలర్స్ సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ని స్థాపించింది 1966 డిసెంబర్ 19 దీన్ని స్థాపించడం జరిగింది అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలాలో ఉంటుంది ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మసత్సుగు అసకావా జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 68 సభ్య దేశాలు ఆసియా అభివృద్ధి బ్యాంకులు ప్రస్తుతం సభ్య దేశాలుగా ఉన్నాయి సో నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే పద్మశ్రీ అవార్డు విన్నింగ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ పాసెస్ అవే సో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ నిన్న మరణించడం జరిగింది సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈయన దేని కారణంగా మరణించినారు ఈయన దేని కారణంగా మరణించినారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో పద్మశ్రీ అవార్డు అనేది మన భారతదేశం వచ్చేటువంటి 4వ అత్యున్నత పౌర పురస్కారం మన భారతదేశంలో ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం అత్యున్నత పౌర పురస్కారం సో తర్వాత పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం సో ఈ అవార్డుని పొందినటువంటి యాక్టర్ అతను బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ సో ఈయన 2018వ సంవత్సరం నుంచి న్యూరో ఎండోక్రైన్ అనేటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నారు న్యూరో ఎండోక్రైన్ అనేటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ న్యూరో ఎండోక్రైన్ అనేటువంటి క్యాన్సర్ కారణంగా ఈయన ఎస్టర్డే మరణించడం జరిగింది సో అయితే ఇక్కడ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అంటే ఏంటో మనం క్లియర్ గా తెలుసుకోవాలండి ఈ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది సో దీనికి కారణాలు ఏంటి అలాగే ఇది దీని వచ్చినప్పుడు ఈ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దీని లక్షణాలు అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి
ఓకే సో న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ గురించి సో ఇది ఓవరాల్ గా మీకు ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చింది నేను ఓవరాల్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి brainbudgeacademy.com వెబ్సైట్ లో ఇస్తా యు కెన్ ఫాలో దట్ సో న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ ఇదనేది యాక్చువల్ గా ఓవరాల్ క్యాన్సర్స్ ని తీసుకుంటే ఓవరాల్ క్యాన్సర్ లో చాలా రేర్ గా వచ్చేటువంటి క్యాన్సర్ అది న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ సో ఇది మన బాడీలో స్పెషలైజ్డ్ సెల్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది ఎఫెక్ట్ అవుతుంది సో మోస్ట్లీ ఇది హార్మోన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయి ఈ హార్మోన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కానీ న్యూరల్ సెల్స్ కానీ వీటి మీద ప్రభావం చూపిస్తుంది మన బాడీలో సో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటాం ఈ విధంగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఏర్పాటు అవుతాయి మొదటిగా ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఇంకా పెరిగి ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్సే న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ గా మారడం జరుగుతుంది సో అయితే ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ మన బాడీలో దేనికి వస్తాయి ఏ ప్రాంతంలో ఇవి వస్తాయి అనేది ఇంపార్టెంట్ సో యాక్చువల్ గా న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ అనేవి మన బాడీలో ఏ భాగానికైనా వచ్చేదానికి అవకాశం ఉంది కానీ కామన్ గా చూసుకుంటే ఇవి లంగ్స్ కి ప్యాంక్రియాస్ కి ఇంటెస్టైన్ కి రెక్టమ్ కి వీటికి వస్తాయి లంగ్స్ ప్యాంక్రియాస్ ఇంటెస్టైన్స్ రెక్టమ్ సో ఇలాంటి వాటికి ఎక్కువగా వస్తాయి బట్ ఏ పార్ట్ కైనా రావచ్చు సో దీని మీద మనల్ని క్వశ్చన్ కూడా అడగొచ్చండి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఫౌండ్ ఓన్లీ లంగ్స్ ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టైన్స్ అండ్ రెక్టమ్ అని మనల్ని క్వశ్చన్ అడగొచ్చు సో దట్ ఈస్ రాంగ్ అండి బికాస్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ నాట్ ఓన్లీ లంగ్స్ ప్యాంక్రియాస్ ఇంటెస్టైన్స్ రెక్టమ్ వీటికే కాకుండా మన బాడీలో ఏ భాగానికైనా వచ్చేదానికి అవకాశం ఉంది అయితే మెయిన్ గా వచ్చేది మాత్రం లంగ్స్ కి ప్యాంక్రియాస్ కి ఇంటెస్టైన్ కి రెక్టమ్ వీటికి రావడం జరుగుతుంది న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఈజ్ ఈజీ టు క్లాసిఫై కైండ్స్ ఆఫ్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వేర్ దే ఆర్ లొకేటెడ్ అండ్ ఆల్సో హౌ దే లుక్ లైక్ సో ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ని మనం తీసుకుంటే ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ని యాక్చువల్ గా గుర్తించడం కొంతవరకు ఈజీ అండి సో అంటే ఏ భాగాలు అవి ఉన్నాయి సో ఏ భాగంలో ఎఫెక్ట్ అయి ఉన్నాయి సో అది మనం గుర్తించడం ఈజీ ఎస్ అండి నేను తెలుగులో మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ చెప్తున్నాను సో ఇక్కడ టెక్స్ట్ మాత్రం మీకు తెలుగు ఇంగ్లీష్లోనే ఇచ్చాను సో దీన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఇస్తాను మీరు ఇప్పుడు కావాలంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే యూ కెన్ ఫాలో రన్నింగ్ నోట్స్ ఓకే రైట్ సో కాబట్టి ఇది యాక్చువల్గా ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ కనుక వచ్చినట్టయితే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ మన బాడీలో ఏ భాగానికి వచ్చినాయి అనేది మనం ఈజీగా గుర్తించవచ్చు ఆ విధంగా సో ఇవి మనకి కనిపిస్తాయి సో ది మోస్ట్ కామన్ డిస్క్రిప్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఇంపాక్ట్ దే హ్యావ్ ఆన్ ద బాడీ సో ఈ బాడీకి ఏ విధంగా అవి ఇంపాక్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం ఈజీగా అవి గుర్తించవచ్చు బాడీ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయని అండ్ ఫంక్షనల్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ కాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద బాడీ వెరాజ్ నాన్ ఫంక్షనల్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ డు నాట్ కాజ్ ఆర్ ఎనీ ఎనఫ్ హార్మోనల్ చేంజెస్ టు షో ఎనీ సిమ్టమ్స్ సో యాక్చువల్గా ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయనుకోండి సో యాక్టివ్లో ఉన్నటువంటి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ మన బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ చేస్తుంటాయండి బట్ యాక్టివ్గా లేనటువంటివి మాత్రం అవి ఎలాంటి డిస్టర్బెన్సెస్ చేయకుండా ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి లక్షణాలు కూడా చూపించకుండా మన బాడీలో అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి సో అందుకని ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ని ఇవి బాగా పెరిగే వరకు మనం వాటిని గమనించలేము అవి బాగా పెరిగే వరకు అవి వచ్చున్నాయనేది గుర్తించలేరు ఎవరు సో ఆ విధంగా వీటిని అన్నోటీస్ చేయడం వలన వీటిని గుర్తించలేకపోవడం వలన వీటిని గుర్తించలేకపోవడం వలన అవి పెరిగి పెరిగి ఒకనొక టైంకి వచ్చేసరికి అవి బాగా సివియర్గా వచ్చేసరికి ఆ టైంలో ఇవి బయట తెలుస్తాయి మనకి సో ఆ టైంలో మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కష్టం ఓకే సో మెనీ టైమ్స్ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ఆర్ డిస్కవర్డ్ బై మిస్టేక్ సో ఏదో అదర్స్ వేరే ట్రీట్మెంట్స్ కారణంగా వీటి కారణంగా ఈ న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ని యాక్చువల్గా గుర్తించడం జరుగుతుంది సో అంతేకాని వీటికే ఇవి న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్స్ ఈ విధంగా ఉన్నాయనేది గుర్తించడం అనేది అసాధ్యంగా ఉంది సో ఈ విధంగా మనకి ఇవి లోపల లోపలే ఒక స్టేజ్ వరకు వచ్చినప్పుడు వీటిని గుర్తించడం ఎస్ సో ట్రీట్మెంట్ కోసం యూనో క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుందండి ఒక స్టేజ్లో దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం గుర్తించినట్టయితే సో కొంతవరకు దాన్ని తీసివేసే దానికి అవకాశం ఉంటుంది సో లైక్ మనకు తెలుసు యువరాజ్ సింగ్ కానీ ఇక్కడ బాలీవుడ్లోనే సోనాలి బింద్రా అని చెప్పేసి యాక్టర్ కానీ సో వీళ్ళు కొంతవరకు ఈ క్యాన్సర్స్ నుంచి బయటపడినారు సో అయితే ఎప్పుడు అది ఒక స్టేజ్ వరకు ఆ స్టేజ్కి ఆ స్టేజ్ లోపు దాన్ని గుర్తించగలిగి మనం సో ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కంట్రోల్ చేయొచ్చు సో లైఫ్ సైకిల్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కానీ దాన్ని గుర్తించలేకపోయి ఈ విధంగా సివియర్గా సివియర్ స్టేజ్కి వచ్చినప్పుడు కనుక అది మనం గుర్తించినట్లయితే సో ఆ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా
లైఫ్ సైకిల్ ని కొంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు తప్ప కంటిన్యూస్ గా దీన్ని పూర్తిగా క్యాన్సర్స్ ని నిర్మూలించడానికి అనేది మనకు అవకాశం లేదండి. ఓకే, సో హియర్ ఈ విధంగా ఈ క్యాన్సర్స్ ఇవి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అవి లోపల లోపల అభివృద్ధి చెందినట్టయితే సో దాని వలన మనం ఆ వన్స్ అపాన్ ఏ టైం అది బాగా హయ్యర్ గా వచ్చిన తర్వాత మనం గుర్తిస్తే ఆ టైంలో వాటికి సంబంధించి చాలా డేంజర్ గా మన లైఫ్ కి మారుతుంది. సో ఆ క్యాన్సర్ ఈజ్ ఏ మ్యూటేషన్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ ది అఫెక్టెడ్ సెల్స్. సో అసలు క్యాన్సర్ అనేది ఏంటి? సో క్యాన్సర్ అనేది మనకి డిఎన్ఏ ఉంటుంది, ఈ డిఎన్ఏ మ్యూటేషన్ అని, ఈ డిఎన్ఏ మ్యూటేషన్ ఇది యాక్చువల్ గా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ మీద, మన బాడీ ఇస్ ఇట్ ఇస్ అ నెంబర్ ఆఫ్ సెల్స్, సో ఈ సెల్స్ మీద అఫెక్ట్ అవుతుంది, సెల్స్ మీద అఫెక్ట్ అయ్యి సెల్స్ ని యాక్చువల్ గా ఉండవలసిన సెల్స్ కంటే వాటిని మల్టిపుల్ చేస్తుంది. సో మల్టిపుల్ చేసినప్పుడు ఈ విధంగా ట్యూమర్స్ ఏర్పడతాయి, సెల్స్ ని మల్టిపుల్ చేసినప్పుడు ట్యూమర్స్ ఏర్పడతాయి. సో దాని వలన ఏమవుతుంది, ఎండోక్రైన్ ట్యూమర్ అనేది రావడం, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ వస్తుంది. సో ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ కూడా డైరెక్ట్ గా క్యాన్సర్ కి కారణం అవ్వండి. సో కొన్ని ఛాన్సెస్ లో మాత్రమే అవి ట్యూమర్ గా ఉంటాయి, సో కొన్ని ఛాన్సెస్ లో ఇవి రిస్క్ ఫ్యాక్టర్ గా మారుతాయి, సో కొన్ని ఛాన్సెస్ లో మాత్రం ఈ విధంగా నెసెసరీ విల్ గెట్ ట్యూమర్ అండ్ వైస్ వర్సా, ఫ్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్సో దేర్. సో ఒక యాక్చువల్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, కొంతవరకు మాత్రం రిస్క్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి. సో అయితే ఇనిషియేటెడ్ కండిషన్స్ని బట్టి, ఇన్హెరిటెడ్ కండిషన్స్ని బట్టి, సో ఈ విధంగా మల్టిప్లై అవ్వడం వలన దానికి మనకి క్యాన్సరస్ ట్యూమర్స్ అవి అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో అయితే కామన్గా ఈ విధంగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ వచ్చేది 60 ఏళ్ళ పైబడినటువంటి వారికి ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో అలాగే ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఎవరికి డేంజరస్గా ఉంటాయంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డిసీజ్ చూసినటువంటి వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి ఎక్కువ రిస్క్గా ఇవి మారుతున్నాయి. సో అయితే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో ఇవి వచ్చినప్పుడు యాక్చువల్గా జనరల్ సిమ్టమ్స్ లైక్ ఏ క్యాన్సర్ వచ్చినా సరే ఫ్యాటిక్ ఉంటుంది, లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటుంది, ఓకే, మనం బరువు తగ్గడం కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి ఏ క్యాన్సర్ కానీ. అదేవిధంగా ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్పెసిఫిక్ ఏరియాలో మనకి ఆ స్కిన్ లోపల లంప్ ఏర్పడడం జరుగుతుంది, మైట్ ఫీల్ లంప్ బినీత్ యువర్ స్కిన్. అలాగే యూ మే ఆల్సో ఎక్స్పీరియన్స్ నాజియా అండ్ వామిటింగ్, నాజియా రావచ్చు, వామిటింగ్ రావచ్చు, ఇలాంటివి కూడా దీని కారణంగా ఏర్పడతాయి. సో కాబట్టి ఇవి యాక్చువల్గా న్యూరో ఎండోక్రైన్ సిమ్టమ్ యొక్క లక్షణాలు. Right, so these are today's current affairs and some expected MCQs here. Please try to answer. The first question, which institute develops foot operated wash basins to be installed in Mumbai's Dharavi? Mumbai lo unnatvanti Dharavi lo kallato operate chesetvanti wash basins ni evaru erpattu chesaru? అదండి, మన స్కిన్ లోపల ఏదో ఉన్నట్టుగా, హోల్ ఉన్నట్టుగా కానీ ఏదో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది, ఆ విధమైనటువంటి ఫీలింగ్ మనకి వస్తుంది. సో ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ న్యూఢిల్లీ, ఆప్షన్ బి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మినరల్స్ టెక్నాలజీ భువనేశ్వర్, ఆప్షన్ సి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ పిలానీ, ఆప్షన్ డి సిఎస్ఐఆర్ స్ట్రక్చర్డ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ చెన్నై. ధారావి, సో విచ్ ఇస్ మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాగా మనం దీన్ని చెప్పుకుంటాం, ముంబైలో ఉన్నటువంటి ధారావి. సో ఈ ధారావిలో రీసెంట్గా ఫుడ్స్తో ఆపరేట్ చేసేటువంటి వాష్ బేసిన్స్ని ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏంటి? రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దేనికోసం ఇది, COVID-19 కోసంగా మనం హ్యాండ్స్తో ఈ విధంగా వాష్ బేసిన్స్ వీటిని టచ్ చేయడం కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి, సో దీనికోసం ఫుడ్స్తోనే దాన్ని ఆపరేట్ చేసే విధంగా, ఫుడ్స్తోనే దాన్ని మనం క్లిక్ చేస్తే లిక్విడ్ వచ్చేసి మన హ్యాండ్లో పడుతుంది, సో దాని ద్వారా మనం వాష్ చేసుకోవడం జరుగుతుంది. సో విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ భువనేశ్వర్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లెబనాన్ హ్యాస్ లీగలైజ్డ్ కెనాబీస్ ఫార్మింగ్ ఇన్ ద కంట్రీ with a hope that sales from the plant will provide some relief to its debt-ridden economy. What is the name of capital of Lebanon? So Lebanon deshamlo itivala cannabis farming ni legalize cheyadam jarigindi, aithe Lebanon desham yokka rajdhani enti? option A Beirut, option B Algiers, option C Riyadh, option D Damascus.
So simply here, Lebanon Desh Mein Ka Rajdhani Enti? That is the question. Yeah, perfect. So here absolutely option A is the right answer. Beirut. Lebanon Desh Mein Ka Rajdhani Beirut. So Lebanon Desh Mein Ka Rajdhani Beirut. Which city has been named World Book Capital for year 2020? ప్రపంచ పుస్తక రాజధానిగా ఈ కింది వాళ్ళు ఏ నగరాన్ని పేర్కొన్నారు? కౌలాలంపూర్, తాయిపీ, సియోల్, హనోయ్. Yes. So here absolutely option A is the right answer. Kuala Lumpur Malaysia desh meka rajdhani. So idi 2020 samstanikano prapancha pustaka rajdhani ga perkonam jarigindi Kuala Lumpur. So previous ga manam classes lo kuda deeni gurinchi discuss chestunnam. National Panchayat Raj Day is observed on which among the following data? Jatiya Panchayat Raj dinochavani eppudu jarukuntaru? April 23, April 22, April 24, April 21. Yes. So here absolutely option C is the right answer. April 24th ప్రతి సంవత్సరం కూడా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఎందుకు April 24th జరుపుకుంటాం అంటే మన భారతదేశంలో పంచాయతీ రాజ్కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ. ఈ 73వ రాజ్యాంగ సవరణని 1993 April 24 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి April 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ లాంచ్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాంపెయిన్ ఆన్ సోషల్ మీడియా ఆన్ 23rd April ఆన్ ది అకేషన్ ఆఫ్ వరల్డ్ బుక్ డే. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా April 23వ తేదీన భారతదేశం యొక్క మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ కింది వాళ్ళలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? సో ఇది సామాజిక మాధ్యమం ద్వారా ఏ క్యాంపెయిన్ ప్రారంభించినారు? మై బుక్ మై లైఫ్ క్యాంపెయిన్, మై బుక్ మై గురు క్యాంపెయిన్, మై బుక్ మై ఫ్రెండ్ క్యాంపెయిన్, మై బుక్ మై లవ్ క్యాంపెయిన్. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మై బుక్ మై ఫ్రెండ్. సో ప్రస్తుతం COVID-19 కారణంగా అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రతి ఒక్కరి కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి దీనివలన ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ విధించున్నారు కాబట్టి లాక్డౌన్ వలన ప్రెజర్ గురవకూడదు, ఈ విధంగా మెంటల్గా ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ పుస్తకాలు చదవాలని చెప్పేసి దీనికోసం April 23వ తేదీన అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మై బుక్ మై ఫ్రెండ్ అనేటువంటి క్యాంపెయిన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రారంభించడం జరిగింది. సో సి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో దీని గురించి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్టల్ ఆన్ April 24, 2020 అట్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ పంచాయత్ రాజ్ డే? జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా April 24, 2020 భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కింది వాళ్ళలో ఏ పోర్టల్ ప్రారంభించారు? ఆప్షన్ ఏ విలేజ్ స్వదేశ్ పోర్టల్, ఆప్షన్ బి ఈ గ్రామ్ స్వదేశ్ పోర్టల్, ఆప్షన్ సి ఈ విలేజ్ స్వరాజ్ పోర్టల్, ఆప్షన్ డి ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్. ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇది మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ కింద పనిచేయడం జరుగుతుంది. World Malaria Day is an international event observed on which among the following date every year? ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 21st April, 25th April, 22nd April అండ్ 24th April. ఎస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, థీమ్ వచ్చేసరికి జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ, దట్ ఈస్ ద థీమ్. ఎస్ పర్ఫెక్ట్. సో అలాగే ప్రతి సంవత్సరం కూడా మలేరియా దినోత్సవాన్ని April 25వ తేదీన జరుపుకుంటున్నాం.
ఏప్రిల్ 25 మన భారతదేశంలో 2030 సంవత్సరం కల్లా మలేరియాని నిర్మూలించాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా టార్గెట్ పెట్టుకున్నారు. సో ఏప్రిల్ 2030 Who took oath as Chief Vigilance Commissioner on 25th April 2020? April 25, 2020 na Bharata Chief Vigilance Commissioner ka baadhatulu cheppatinatuvanti varu ee kindi varulo evaru? Pramod Kumar Mishra, Santosh Kumar, Sanjay Kotari and Raju Goba. Yes, perfect. So here absolutely option C is the right answer. Sanjay Kotari, mana Bharatadesham yokka Chief Vigilance Commissioner ga ఏప్రిల్ 25, 2020 ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ గైస్, సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సి తప్పకుండా ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో కామెంట్ సెక్షన్ ఆర్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ కామెంట్ ఇన్ ద బిలో కామెంట్ సెక్షన్. सो अंड हियर ऑलरेडी चेप्पडं जरिगिंदी. सो दीनिकि संबंधिंचि मीकु रेपटि नुंचि मे फस्ट नुंचि टेस्ट सीरीस स्टार्ट अवुतुंदी एपीपीएससी ग्रूप 2 की अंड टीएसपीएससी ग्रूप 1 की कूडा स्टार्ट अवुतुंदी. टीएसपीएससी ग्रूप 1 की कूडा रेपटि नुंचि टेस्ट सीरीस स्टार्ट अवुतुंदी प्रीलिम्स की संबंधिंचि. सो अदैते मीकु प्रीलिम्स यूज अवुतुंदी टीएसपीएससी ग्रूप 1 अलागे एपीपीएससी ग्रूप 2 की कंडक्ट चेसिनटुवंटि जनरल स्टडीस टेस्ट सीरीस मीकु ग्रूप 1 प्रीलिम्स की अलागे सारी ग्रूप 2 प्रीलिम्स की ग्रूप 2 मेन्स की कूडा यूज अवुतुंदी. सो मैं जस्ट 9 रूपीस के प्रोवाइड चेयडम जरुगुतुंदी. सो मैं दिस इज नॉट ओनली दिस टेस्ट सीरीज. सो मैं रेप फुल लेंथ टेस्ट ओवरऑल सिलेबस बेस्ड टेस्ट तीसुकोच्चिनप्पुडु कूडा अदि कूडा मीकु जस्ट 9 रूपीस के मैं प्रोवाइड चेस्तुन्नाम. सो प्रति ओक्क टेस्ट सीरीज brainbuzzacademy.net वेबसाइट द्वारा कनेक्ट चेसिन प्रति ओक्क टेस्ट सीरीज कूडा मीकु 9 रूपीस के मेमु अंदिंचडम जरुगुतुंदी. सो काबट्टि प्लीज शेयर दिस विथ योर फ्रेंड्स. ओके, सो डेफिनेटली प्लीज टेक एंड प्लीज फॉलो. ओके, थैंक यू वेरी मच. थैंक यू ऑल ऑफ यू. सो మీరు ల్యాప్టాప్ లో రాసుకోవచ్చు, మొబైల్ లో రాసుకోవచ్చుండి. ల్యాప్టాప్ లో రాసుకోవచ్చు, మొబైల్ లో రాసుకోవచ్చు, టాబ్లెట్ లో రాసుకోవచ్చు. సో దేంట్లో అయినా సరే మీరు రాసుకోవచ్చుండి. దేంట్లో అయినా రాసుకోవచ్చు, ఏ డివైస్ లైన రాసుకునే దానికి అవకాశం ఉంది. సో మీకు ఇంకా యాప్ అయితే తీసుకోవాలి కానీ మీరు బ్రౌజర్ లోనే మీరు ఏ డివైస్ అయినా రాసుకోవచ్చు, దానికి తగ్గ సపోర్ట్ మీకు ఇవ్వడం జరిగింది.